అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జులై పద్దెనిమిదవ తారీఖు శనివారం రెండు వేల ఇరవయో సంవత్సరం సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞాని అయిన సులోమును ఈ సామెతుల గ్రంథాన్ని ఇస్తూ ఆయన చెప్తున్నటువంటి అద్భుతమైన మాటలు ఏమిటంటే ఈ సామెతులను చదువుకోగలిగితే గ్రహించగలిగితే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి ఉపయోగపడుతున్నాయని తాను ఎన్నైతే విషయాల్లో జ్ఞానం లేకుండా ప్రవర్తించాడో ఆ విషయాలన్నీ కూడా ఈ గ్రంథములో లిఖితమై ఉన్నాయి ఈ విషయాన్ని అందరూ గ్రహించి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి ఉన్నటువంటి మాటలని సామెతల గ్రంథము ద్వారా తెలుసుకోవాలని జ్ఞాని అయిన సొలుమును ఉద్దేశమైంది యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు యవనస్తులకి ఏం చేయాలో తెలీదు ఎలా ప్రవర్తించాలో తెలీదు ఎలా ఆలోచించాలో తెలీదు తెలివిగా వారు ప్రవర్తించాలన్నా వివేచన కలిగి ఉండాలన్నా వాటన్నిటికీ తగిన రీతిలో నడిపించగల సామర్థ్యత సామెతుల గ్రంథంలో ఉంది సామెతల గ్రంథాన్ని చదివితే పాడవకుండా ఎలా బాగుపడవచ్చు తగిన రీతిలో ఎలా నడవచ్చు తెలివి కలిగి వివేచన కలిగి ఎలాగో ముందుకు వెళ్ళొచ్చు అనే గ్రహింపు ఉంటుందనే విషయాన్ని సామెతల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయ కలిగిన ప్రభువ మీరిచ్చిన మంచి ఉదయమును బట్టి వందనాలు ఈ ఉదయకాలము నీ మాటల ద్వారా బలపడే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించుచున్న విధానాన్ని బట్టి వందనాలు మా దేశమును రాష్ట్రమును ప్రపంచమును ప్రపంచ దేశాలను మీరు దీవించి ప్రతి వారిపైన నీ దీవెన దయచేయండి నీ కుమారుని ద్వారా బలపరచమని కరోనా వైరస్ నుండి అందరినీ విడుదల కలిగించి నడిపించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామను అడుగుచున్నావు మా ప్రియ పరలోకపుతండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి